చెల్లెలు సరిత సురేందర్ గౌడ్ గారు మరి తెలంగాణ ముద్దుబిడ్డ ఇయాల ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు అవినీతి పరిపాలనను ప్రజలకు నిత్యము ప్రతిరోజు ప్రొద్దున మరి తెలుపుతూ ఎన్ని ఆటంకులు వచ్చినా తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజల యొక్క తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి పరిపాలన సాగాలన్న ఉద్దేశంతోటి మరి తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి కృషికి నేను రెండు చేతులు జోడించి నమస్కరిస్తాను. వారికి ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇదే విధంగా ఎప్పుడు ప్రజల పక్షాన ఉండి బీదలకు దళితులకు బడుగు బలిగిన వర్గాల పక్షాన ఉండి ఈ రాష్ట్రంలో మరి వారి గొంతు ఎప్పుడు వినిపించాలని చెప్పేసి కూడా నేను భగవంతుని పాదాలకు నమస్కరిస్తూ మరి అదే విధంగా సోదరుడు మండల అధ్యక్షుడు స్వామి రవీంద్ర గౌడ్ గారు మరి క్షమించాలి, చాలా మంది నాయకులు ఉన్నారు వేదిక మీద కాబట్టి మరి అన్న మాట్లాడవలసి ఉంది కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి అఖిల పక్ష నాయకులు పత్రికా విలేకరులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరి మాదారం గ్రామ పెద్దలు అక్కలు చెల్లెళ్ళు మరి సోదరులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుముట్టు గ్రామాల నుండి వచ్చినటువంటి ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా నేను మరి నేను చేతులు జోడించి నమస్కరిస్తూ మరి వాళ్ళ సమస్య నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు చాలా విషయాలు ఈ యొక్క ఇల్లీగల్ క్రషర్ విధంగా న్యాయంగా చట్టంగా అయితే కిలోమీటర్ లేకుండా కూడా మరి పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వానికి ఏమన్నా తెలివి ఉందా అని అడుగుతా ఉన్నాను నేను. ఇలా 250 మీటర్లలో మరి కొత్తగా క్రషర్ పెట్టుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మరి అల్లుడు సొంత అల్లుడు హరీష్ రావు గారి సొంత మామ మరి మేనమామలు అంట ఆయన. మరి ప్రభుత్వము మేమేది చేసినా నడుస్తుంది, ఇక మేము ఏది అయినా మరి గ్రామాన్ని ఎత్తేసైనా మేము క్రషర్ పెట్టుకునే సత్తా మాకుందన్న ఉద్దేశము వాళ్ళ అభిప్రాయం కాబట్టే మరి ఇలా మాదారం గ్రామంలో 250 మీటర్లకే క్రషర్ పెట్టము ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉంటాను. ఇవాళ మన దగ్గరికి తీన్మార్ మల్లన్న వచ్చిండు, మరి మీరు అందరు చూస్తా ఉన్నారు అమ్మలు అమ్మ ఇంకా క్రషర్ వస్తుందా, అమ్మ అన్న వచ్చిన తర్వాత ఇడికి ఏం తమ్ముళ్ళు చెప్పాలా మీరే, అన్న చిన్నగా కనిపిస్తాడు కానీ చిన్న మనిషి కాదైనా చాలా పెద్ద. ఆయన కలం పోటీ ఎట్లుంటదంటే ముఖ్యమంత్రి పైంటి తడుస్తుంది ఆయనది, కేసీఆర్ మీద ఎన్నో సార్లు తడిసిపోయింది ఇప్పటికి కూడా. అలాంటి వ్యక్తి మన మల్లన్న, మరి నిస్వార్థంగా మరి ఆయనకి ఎన్ని ఆశలు పెట్టినా ఎన్ని ఆయన ఇలా తలుచుకుంటే ఇలాంటి మాదారం ఊర్లు 10 ఊర్లు వస్తాయి ఆయన సొంతానికి, కానీ ఎక్కడ కూడా ఆశపడడం లేదు. ప్రజల సమస్యల పైన నిత్యము పోరాడుతున్నాడు కాబట్టి అన్న నేను రెండు చేతులు జోడించి మళ్ళొకసారి నేను మల్లన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న. మీలాంటి వాళ్ళు ఇంకా పైకి రావాలి, ఇంకా మీరు ఇలాంటి సమస్యలను బయట పెట్టాలి. నేను కొన్ని విషయాలు ఈ పొటెన్షియల్లో జరుగుతున్న అన్యాయము మరి మీకు తెలియజేస్తా ఉన్నానన్న. ఇవాళ కబ్జాలు ఇవాళ చెరువులు కబ్జాలు ఇవాళ పొటెన్షియల్లో సాగి చెరువు ఇవాళ 120 ఎకరాలు ఉన్న సాకి చెరువు ఇవాళ 60 ఎకరాలు అయిందన్న. అది దాన్ని కబ్జా ఓవర్ చేసిండు గ్రేట్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు. అదే విధంగా వాళ్ళ తమ్ముడు మొన్న ప్యారానగర్ లో చిన్నారంలో పేపర్ లో వచ్చింది నేను చూశాను 700 ఎకరాలు. ఎన్ని ఎకరాలమ్మా చెప్పండి మీరు, 700 ఎకరాలు అంటే ఇవాళ 5 కోట్ల ఎకరేసుకున్నా కూడా 350 కోట్ల ఆస్తి. అదే విధంగా పొటెన్షియల్లో 60 ఎకరాలు అది ఇవాళ 20 కోట్లకు ఎకర అది 1200 కోట్ల ఆస్తి. ఎవరు కబ్జా చేస్తున్నారు ఇవన్నీ? అదే విధంగా బంగారు గడ్డ పొటెన్షియల్ ఆనుకొని బంగారు గడ్డ నారాయణరావు గారు రియల్ ఎస్టేట్ చేస్తే
దాన్ని కబ్జా చేసినటువంటి ఘనత ఇవాల ఇయాల ఎమ్మెల్యే గారు ఇయాల హరీష్రావు గారు వల్ల ఇంకొక అతను ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళు ముగ్గురు కలిసి ఈ ల్యాండ్ మాఫియా మొత్తం చేస్తా ఉన్నారని ఇక్కడ సుమారు 3000 ఎకరాలు అమ్మ ఒక ఎకరా రెండు ఎకరాలు కాదు అమీన్పూర్ లో కబ్జాలు అయితా ఉన్నాయి కిస్టా రెడ్డిపేటలో కబ్జాలు అయితా ఉన్నాయి సుల్తాన్పూర్ లో కబ్జా అయితా ఉంది అదే విధంగా బొత్తపల్లి వాళ్ళు ఇక్కడ ఉన్నారో లేదో గాని బొత్తపల్లి ఆలయం వెనకాల ఉన్న అడవి 140 ఎకరాలు అది కూడా బినామీ పేర్ల మీద దొంగ పేర్లు ఎక్కించి అది కూడా కబ్జా చేస్తా ఉన్నారు ఇవాళ దానికి ముఖ్య కారకుడు ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారు అదే విధంగా సొరకపల్లిలో కొత్తగా క్రషర్ పెడతా ఉన్నారు దానికి కూడా ప్రభాకర్ రెడ్డి గారే దాని అయిన మనుషులు మరి అక్కడ ఇప్పడం జరుగుతోంది కొత్తపల్లి మరి ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు నేను ఎందుకు చెప్తా ఉన్నాను ఈ విషయాలంటే వాళ్ళ ప్రజల అవసరాలు అవసరం లేదు ప్రజలకు ఏమి చేయాలన్న అవసరం లేదు వాళ్ళు కాలి గెలిసింది వ్యాపారం చేసుకోవడానికి ఈ ప్రాంతము హైదరాబాద్ కు దగ్గర ఉన్నాం మనం కాబట్టి ఇక్కడ భూముల విలువలు పెరిగిపోయినాయి ఇక్కడ మీకు అందరికీ తెలుసమ్మా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే నల్తూరులో మరి ఇక్కడ ఉన్నటువంటి మరి సర్పంచ్ గారు అక్కడ పర్మిషన్ ఇవ్వొద్దంటే నేను అక్కడ అక్కడ నల్తూరులో ప్రెషర్ పెట్టనియలేదు అక్కడ ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ తల్లులు మా అమ్మలు అమ్మ మీరందరూ జన్మనిస్తేనే మేము కొడుకులమైన ఇయ్యాల ఇయ్యాల తల్లులు వరన ఇక్కడ 250 మీటర్ల ప్రెషర్ పెడితే మీకు అబార్ష ఆ సౌండ్ కు ఆ సౌండ్ రియాక్షన్ కు లోపట ఉన్న పిండము కరిగిపోయి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవాల ఆ పొడి ఏదైతే క్రషర్ వలన వచ్చే డస్ట్ ఉందో అది దగ్గరగా ఉంటే ఇండ్ల దగ్గరగా ఉంటే దాని వలన ఊపిరితిత్తులు ఖరాబ్ అయిపోతాయి క్యాన్సర్ బీమారి వస్తుంది కిడ్నీలు పాడైపోతాయి ఇవన్నీ సమస్యలు క్రషర్ పెట్టడం వలన ఊరికి దగ్గర ఉండడం వలన ఇవన్నీ సమస్యలు వస్తాయి కాబట్టి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను అధికారులను కలెక్టర్ గారు మరి చాలా మంది అంటారు కలెక్టర్ గారు మంచోడని ఆయన నిస్వార్థపరుడు అని అంటారు ఆయనను మరి ఆయనకి ఇక్కడ కనబడతలేదని అడుగుతా ఉన్నాను నేను ఈ విధంగా హరీష్ రావు గారి ప్రెజర్ లో వచ్చి హరీష్ రావు గారు చెప్పినట్టు సొంత ఆయన మేనమామకి ఏ విధంగా మీరు 250 మీటర్లకు ఎట్లా పర్మిషన్ ఇస్తారని నేను కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ కలెక్టర్ గారు తక్షణమే దీన్ని తాత్కాలికంగా ఆపి చేయకుండా దాన్ని పూర్తిగా రద్దు చేయండి ఇక్కడ ఉన్నటువంటి ఇంకా కూడా కొత్త క్రషర్ ఇంకా పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను మల్లన్నతో ఒకటే కోరుకుంటా ఉన్నాను ఇక్కడ చిన్నార మండలంలో ఇక్కడ ఉన్నటువంటి కాజిపల్లి గాని మాదారం గాని సొల్కపల్లి గాని గడ్డపోదారం గాని నల్తూరులో ఉన్నటువంటి ఏ గుట్ట అయినా ఎక్కడైనా సరే కొత్త పర్మిషన్లు ఇవ్వొద్దని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ హెచ్ఎండిఓలో ఉన్నటువంటి గ్రామాల్లో పర్మిషన్స్ ఇవ్వొద్దని కూడా ఒక చట్టం ఉన్నది ఆ చట్టాన్ని కూడా తుంగలో తొక్తా ఉన్నారు ఈ ప్రభుత్వము చట్టాలను ఏమి లెక్క చేయడం లేదు చట్టాలను వాళ్ళు ఎవరు కూడా మేము మా ప్రభుత్వం ఉంది కావాల్సిస్తే మేము పోలీసులను కొద్ది మంది పోలీస్ వాళ్ళు కూడా భయపెట్టించారని చెప్పడం జరిగింది నాకు నేను అంటా ఉన్నాను పోలీస్ వాళ్ళు అందరూ చెడ్డ వాళ్ళని అంటలేను నేను పోలీస్ వాళ్ళను కూడా హెచ్చరిస్తా ఉన్నాను అయ్యా దొరలు ఇయాల మీకు అయ్యాల ఇంకా మరి 2 సంవత్సరాలు అయితే ఈ ప్రభుత్వం ఉండదిగా మీరు బాగా ఆలోచన చేయండి దుబ్బాకులో ఏం జరిగింది జిహెచ్ఎంసీ విషయంలో ఏం జరిగింది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు బాగా ఆలోచించి పనిచేయండి అధికారులు కూడా ఎందుకంటే మీరేదో భయపెట్టిస్తే భయపడే యువకులు ఇక్కడ ఎవరు లేరు ఇవాళ యువకులు దుబ్బాక ఎలక్షన్స్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మరి జీన్స్ పాయింట్ రబ్బర్ చెప్పు వాళ్ళే మరి ఏం జరిగించారో మీకు అందరికి బాగా తెలుసు మరి హరీష్ రావు గారు అక్కడ అన్నారు ఏమన్నాడు ఆయన ఈ జీన్స్ పాయింట్ వాళ్ళు రబ్బర్ చెప్పులోళ్ళు ఈ దుబ్బాక ఎలక్షన్ లో ఏం చేయగలుగుతారంటే మరి అక్కడ చూపించు ప్రజలు కాబట్టి సోదరులారా అన్న మాట్లాడేవారు ఉన్నారు కాబట్టి మన మల్లన్న మరి చాలా విషయాలు వారు చెప్తారు ఎక్కడ క్రషర్లు ఉన్నా బంద్ చేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి కూడా ఇలా సభాముఖంగా తెలియజేస్తూ మరి అదే విధంగా మరి ఈ కార్యక్రమానికి మా తమ్ముడు సురేందర్ గారు మరి మరి మన ఇంటికి వచ్చేసి అందరు కూడా అన్న మీరు రావాలి తప్పకుండా మీరు వస్తారా అంటే నేను తప్పకుండా వస్తానని చెప్పడం జరిగింది మళ్ళీ పొద్దున ఫోన్ చేసిండు నిన్న ఫోన్ చేసిండు మొన్న ఫోన్ చేసిండు ఆయన చూస్తుంటే మీకు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రజలు ఓటేస్తేనే ఇవాళ లీడర్ అయిన నువ్వు ఇవాళ ఇవాళంతా మీ గ్రామస్తులంతా ఓట్లేస్తే సర్పంచ్ అయిన ఇవాళ మీరందరూ ఓట్లేస్తేనే
వైపారెడ్డి ఎమ్మెల్యే అయ్యిండు మీరందరూ ఓట్లేసేనే రవీందర్ గౌడ్ గారు మండల్ ప్రెసిడెంట్ అయ్యిండు అమ్మ మీకు వ్యతిరేకంగా ఏ పని చేసినా ఆ నాయకుడు ఉన్నాడు అమ్మ ఎక్కువ రోజులు భూగర్భములో కలిసిపోతారు ప్రజలకు వ్యతిరేకంగా ఎవరు పని చేసినా ప్రజా నాయకుడిగా ఉండి ఇలా ముఖ్యమంత్రి లాంటి వాడే భూగర్భంలో కలిసిపోయే సమయం వచ్చింది ఈ మైపాలరెడ్డి ఎంత ఈ హరీష్ రావు ఎంత నేను అడుగుతా ఉన్నాను సోదరులారా కాబట్టి మరి ఇవాళ మళ్ళొకసారి సురేందర్ గౌడ్ గారికి ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అదే విధంగా ఈ ఉద్యమంలో పాల్గొన్న అక్కకు చెల్లెళ్ళకు సోదరులకు మా అన్న హైదరాబాద్ నుంచి వచ్చేసినటువంటి మరి ఎన్నో సమస్య ఎన్నో పనులు ఉన్నా కూడా ఆ పనులన్నీ పక్కకు పెట్టి మాధారం గ్రామానికి విచ్చేసినందుకు ప్రత్యేకంగా తీమ్మార్ మల్లన్న గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ